గారు అమర హరి అమర హరి దాసరి గారు దాసరి గారు హ్యాపీ బర్త్డే టు యూ గురుగారు. సమస్య వచ్చినా కూడా ముందుండి ఆయన అంత బిజీగా ఉండి కూడా ఆయన సమయాన్ని మనకి కేటాయించి అన్ని రకాల నాట్ ఓన్లీ డేటా ఫెడరేషన్ ఇష్యూ అయినా ప్రొడ్యూసర్ ఇష్యూ అయినా డిస్ట్రిబ్యూటర్ ఇష్యూ అయినా అందరికీ తెలిసిన విషయం ఇదంతా కూడా. ఈ దాసరి నారాయణరావు గారి బర్త్డేని డేట్స్ టేకెట్ చేయాలని మొదటగా ప్రతిపాదించిన ఒకసారి దాసరి నారాయణరావు గారు ఒక 151 మంది దర్శకులకి సన్మానం చేసినప్పుడు ఆ డయాస్ మీద కళా తపస్సుకే విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అప్పటి నుంచి ఆయనకి ఆయన పెద్ద మనసుకి ఆయన కళా తపస్సుగా ఉండి సమ్మ ఉజ్జీగా ఉండి దర్శకుడిగా దర్శకులు దాసనారాయణరావు గారి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రతిపాదించడం తర్వాత చాలామంది చాలా వేదికల మీద ఆ బర్త్డేని మనం డేట్స్ డేగా ఆయన బ్రతుకున్న రోజుల్లోనే చెయ్యాలి అని చాలామంది ప్రతిపాదించారు. అలాగే మా ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అది సాఫల్యమైంది. ఒక జనరల్ బాడీలో అందరూ యునానమస్గా ఇది ఆ విధంగా మనం కొత్త క్లోజ్డ్ రూమ్స్లో మన ప్లినర్ క్లబ్లోను అలాగే ఈ చాంబర్ కౌన్సిల్ హాల్లోను ఒక కరోనా ఎఫెక్ట్ వల్ల 2 సంవత్సరాలు ఒక చాలా కొంతమంది వ్యక్తులతో చేయటం జరిగింది. కానీ ఈసారి 6వ దర్శకుల దినోత్సవం డైడ్స్ డేని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలని ఈ కమిటీ మేము వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నాం. దీనికి మా కమిటీ ఒకటే కాదు, మా కమిటీతో పాటు దీన్ని సాఫల్యం చేయడానికి మన కల్చరల్ కమిటీ అనిల్ రావుపూడి ఆధ్వర్యంలో మారుతి గారు, జీవిత గారు, నందిన్ రెడ్డి గారు, చందు మొండేటి అలాగే చాలామంది దర్శకులు ఇందులో కల్చరల్ కమిటీలో ఉండి అనిల్ రావుపూడి అయితే తన స్క్రిప్ట్ వర్క్ను కూడా పక్కన పెట్టి ఈ దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని ఎంతో సమయాన్ని కేటాయించినందుకు ఆయన ఆధ్వర్యంలో అందరూ విజయ కనక మెడల అనుదీపు వీళ్ళందరూ కూడా నిరంతరం ఆ స్కిట్స్ తయారు చేసే పనిలో ఉండి వాళ్ళు అదే విధంగా మనకి ఫండ్స్ రావటానికి ఒక ఎగ్జామ్షన్ ఉంటే బాగుంటుందని ఒక ట్రస్ట్ని ఫ్లోట్ చేసి ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల క్రితమే మన ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇనిషియేట్ అయిన టిఎఫ్డిఏ ట్రస్ట్ దాన్ని మన రాఘవేంద్రరావు గౌరవనీయ రాఘవేంద్రరావు గారు చైర్మన్గా మేనేజింగ్ ట్రస్టీగా ఎన్ శంకర్ అలాగే ట్రెజరర్గా మెహర్ రమేష్ గారు అలాగే వినాయక్ సుకుమార్ బోయపడి శ్రీను కొరటాల శివ పైడి వంశీ పైడిపల్లి నందిన్ రెడ్డి సురేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ట్రస్ట్లో మెంబర్స్గా ఉండి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని దీనికి కేటాయించారు. ఈ మూడు కమిటీలు కూడా ఈరోజు ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ యొక్క ఈ పెద్ద ఈవెంట్ని సక్సెస్ చేసే వెనక వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎంతోమంది సీనియర్ దర్శకులు త్రివిక్రమ్ గారు అడగగానే చీఫ్ అడ్వైజర్గా ఉండడానికి అంగీకరించారు. కోర్టు వల్ల పోలీసులు ఒక లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయాలంతమంది స్టార్స్ వస్తున్నారని వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వల్ల అక్కడ కొత్తగా షెడ్యూల్ అయిన ర్యాలీలు వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయటం బట్టి మనం వేరే డేట్కి షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఆ త్వరలో మీకు తెలియజేస్తాం. ఆఫీస్లోను కృష్ణానగర్ రూమ్లోను ఇలాగ మొదటి ప్రెసిడెంట్గా ఉన్న మన భరద్వాజ గారు ఇప్పుడు గురువు గారికి దండ వేసి అందరూ కూడా నివాళులు అర్పించాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.
చిన్న కరెక్షన్, మొదటి ప్రెసిడెంట్ నేను కాదు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, తిలక్ గారు, తిలక్ గారి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు నేను రోడ్డు మీద ఉంటే పట్టుకెళ్ళి నన్ను ప్రెసిడెంట్ చేశారు, మెంబర్షిప్ చేసి ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆ తర్వాత 10-12 ఏళ్ళు మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత మధ్యలో టూ టర్మ్స్ ఉన్నారు. డైరెక్టర్ అసోసియేషన్ ఇవాళ ఎంత బాగా ఉందంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద పెద్ద వాళ్ళందరూ దీన్ని చేసిన సేవలు. ఆ తర్వాత గురువుగారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్కి కుదిరింది, అతను దాన్ని ఇప్పుడు క్రెడిట్ తీసుకుని అనవసరంగా నేనే చేశాను, గురువుగారిని మీరెవరు గౌరవించలేదు, నేనే గౌరవించానని చెప్పి. చెల్లబడి ఆమోదం లేదు, ఆయన పెట్టాడు కదా, రెజల్యూషన్ పెడితేనే కదా ఆమోదించారు. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని. ఆ తర్వాత డైరెక్టర్స్ డే అని మనం నిజంగా వీరశంకర్ గారు చెప్పినట్టు మనం ఇట్లా క్లోజ్డ్ రూమ్స్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన జనరల్ బాడీలో చేసుకుంటూ మనం చేసుకుంటా ఉన్నాం. ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో, మొత్తానికి తెలియాలి అనే ఒక పెద్ద షో చేశారు. నేను చాలాసార్లు అనుకున్నా వీళ్ళు ఎందుకు షోలు చేస్తున్నారు, ఈ డబ్బులు ఎందుకు దాండగా, ఈ టైం వేస్ట్ కదా వీళ్ళందరికీ అని నేను సిన్సియర్గా నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళు వీరశంకర్ చెప్పినా నిజమే కదా, అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా, ఎంతసేపు డైరెక్టర్స్ డే అని మనం సంకలు కొట్టుకోవటం కాదు, నలుగురికి తెలియాలి కదా అనుకుంటాం. సరే, వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో, ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు, టాప్ డైరెక్టర్స్ అందరూ, వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి నిజంగా. అంతకుముందు కూడా డైరెక్టర్స్ డే అప్పుడు కూడా ఈ అనిల్ వీళ్ళంతా చిన్న చిన్న స్కిట్లు వేశారు. బట్ ఇవాళ పెద్ద షో చేద్దాం అనుకోవటం, మన డైరెక్టర్స్ అసోసియేషన్ రన్ చేయటం ఎంత ఈజీయో, డైరెక్టర్స్ని కంట్రోల్ చేయటం అంత కష్టం. ఈ టాప్ డైరెక్టర్స్ అందులో వీళ్ళు అసలు మా ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు, కానీ వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలేదు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ముందుగా నా పరిచయం దాసనారాయణ గారితో 1984 డిసెంబర్ ఆయన మెడ్రాస్లో ఉండేవారు, షూటింగ్ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేవారు. అన్నపూర్ణ హోటల్ 111 రూమ్లో పొద్దున్నే 7:30 కలిశాను. ఇట్ ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్ విత్, అంటే నా ఫస్ట్ పరిచయం నారాయణ గారితో అది. ఫ్రమ్ దట్ డే టిల్ ఇస్ లాస్ట్ డే ద జర్నీ వెంట్ ఆన్ డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్. ఆయన గురించి నేను చెప్పాలంటే, ఆయనకంటే ముందు చాలామంది గొప్ప దర్శకులు వచ్చారు, ఉన్నారు, చాలా లెజెండరీ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఈవెన్ టుడే ఐ ఫీల్ హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్, ఆయన మనిషి లేకపోయినా కానీ ఇంత అభిమానం సంపాదించగలిగిన డైరెక్టర్ ఆయన ఒకడే. ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఎల్స్ ఇస్ దేర్. గొప్ప డైరెక్టర్ ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో ఇఫ్ సో మెనీ పీపుల్ ఆర్ స్టిల్ లవింగ్ హిమ్ సో మచ్ అండ్ గివింగ్ హిమ్ సో మచ్ రెస్పెక్ట్, ఐ థింక్ హీస్ ఓన్లీ పర్సన్. ఫ్యూచర్లో వస్తారు లేదు నాకు తెలియదు, కానీ యాజ్ ఆన్ డేట్ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ ఇస్ వర్త్ ఇట్ ఆల్సో. నేను ఇక్కడికి ఎంటర్ అవుతుంటే ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హూ వర్క్డ్, ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన పాత అప్పటి నుంచి లేట్ 1960s నుంచి ఉన్నవాళ్ళు కూడా కనిపించారు కొంతమంది, అండ్ స్టిల్ టుడే దే ఆర్ స్టిల్ కమింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఒకేషన్స్. మనిషి పోతే 3 రోజులు 4 రోజులు కార్యక్రమం, 10 రోజులు కార్యక్రమం అయిన తర్వాత దాంట్లో సాంస్కృతికానికి తగుమంది కనపడతారు, సాంస్కృతికం తర్వాత ఎవడో కనపడతాం, తర్వాత ఎవ్రీ ఇయర్ చేసినా కానీ దట్స్ హౌ ద సొసైటీ ఈజ్ రైట్ నౌ. బట్ వై ఈజ్ దిస్ రెస్పెక్ట్ బీయింగ్ గివెన్ టు హిమ్? బికాస్ హీస్ గాట్ సమ్ క్వాలిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. ఆయన గడప దాటిన వచ్చిన తప్పు ఒప్పో తెలియకపోయినా కానీ ముందు ఆ బాధ ఏంటో విని నేనున్నాను అని చెప్పి ఒక మాట ఆ మనిషికి చాలా ధైర్యం ఇచ్చేది ఆ రోజున.
అది ఎవరన్నా అవ్వచ్చు, మీ డిపార్ట్మెంటే కాదు, 24 కింద ఎవరు శంకర్ చెప్పిన 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ హెల్ప్ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అట్లా ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా, డైరెక్టర్లు వేరే హెల్ప్కి వెళ్ళి ఉండొచ్చు కానీ ఒక డైరెక్టర్ అనే వ్యక్తి దగ్గరికి ఎవరి దగ్గరికి అట్లా వెళ్ళా ఎవరో కూడా. ఈజ్ ఓన్లీ పర్సన్. ఇంకా ఆయన గురించి నేను చెప్పేది ఏముంది, మిగతా విషయాలు ఆయన ఆయన వాట్ ఎవర్ ఈజ్ ఆయన డైరెక్టర్ లిబర్టీస్ గురించి అడుగునే మాట అంత ఇది కాదు కానీ, బట్ దీస్ ఆర్ ద మెయిన్ హ్యూమానిటీ హ్యూమన్ క్వాలిటీస్ విచ్ హీ హ్యాడ్. దట్ ఇస్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే అండ్ ద రీజన్ హీస్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ టుడే. సో ఐ విష్ ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఎవరైనా కానీ ఈ వన్ పర్సన్ కెన్ కంటిన్యూ దిస్ లెగసీ, ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇండివిజువల్లీ. ఎవరు ఒకళ్ళని అంటే చేయగలిగితే కనుక టు కంటిన్యూ లెగసీ, ఐ విష్ షుడ్ ఫైండ్ వన్ మోర్ నేమ్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంటూ పాటు. సో ఐ విష్ ద అసోసియేషన్ ద బెస్ట్. మీ కార్యక్రమం 100% సక్సెస్ఫుల్ అవ్వాలని, వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ మదర్ బాడీ యూర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పెద్ద దిక్కు జన్మదినం. మామూలుగా 6 సంవత్సరాల ముందైతే వారం 10 రోజుల నుంచి షెడ్యూలింగ్ చేస్తుండేవాళ్ళం. దర్దాజనే రేలగ నరసింహారావు గారు వీళ్ళిద్దరు మెయిన్ అయితే ఏదో లోపల చెప్పాల్సిన పనులు నాకు చెప్తే నా డ్యూటీ నేను చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన లేకపోవటం అనేది మాత్రం మన ఇండస్ట్రీకి పర్టికులర్గా నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ ప్రొడ్యూసర్స్ ఆల్సో టుడే సఫరింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఫిలిం నగర్ కాజసూర్యన్న గారిని వేదిక మీద రావాల్సిన కోరు. ఒకటి మాత్రం నిజం, ఈ డైరెక్టర్స్ అసోసియేషను అన్నయ్య అప్పుడు ప్రెసిడెంట్, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది, 6 మంత్స్. ఏంటా దీని ఏదో అక్కడ సిఫ్డాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రం. గురువుగారు అనేవరే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చిన వాడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఇక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్యకాలంలో పాజిటివ్ పర్సన్స్ ఆర్గనైజేషన్స్కి ఎప్పుడూ పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళలో ఇగో లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి బాలచంద్ర గారు కూడా అనలేదు, ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. ఎవరికి అంత ధైర్యం లేదు చెప్పేదానికి. అలాంటి ఈ సంస్థ ఇంకోళ్ళు మనల్ని గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళకూడదు, రాకూడదు అని చెప్పి నేను ఈ సభావేదికంగా చెప్తూ, డెఫినెట్గా ఇప్పుడు చాలా అన్యోన్యంగా ఉంది, ఇంకా ఇంతకంటే 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 బాగుండాలి. డెఫినెట్గా మీ వల్లనే సాధ్యం అవుద్ది ఏది, ఇదర్ డైరెక్టర్స్ డే. నేను ఎందుకు అంత గర్వంగా అవ్వాలని కోరుకుంటున్నానంటే నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 ఇయర్స్ అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా అందరి సహకారం, ఈ మెంబర్ గారిని కాదు లేకపోతే ఇది కాదు, ఎనీ టైం దాసరి గారి కొరకని కాదు, ఆయన స్థాపించిన ఈ సంస్థలన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఎలా తీసుకొచ్చామో చూసాం. 24 క్రాఫ్ట్స్కి ఒకప్పుడు 24 క్రాఫ్ట్స్ని ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ నిలబెట్టేదానికి కొరకు
ఇదే డ్యాన్సర్స్ మన డ్యాన్సర్లందరినీ బయట కూర్చొని పెడితే మేమందరం వెళ్ళి డైరెక్టర్లను ఒక్కరినే కన్విన్స్ చేసుకోగలం. బతిలు ఆడుకొని వాళ్ళ చేత వాళ్ళకి పేమెంట్ ఇచ్చి బయట కూర్చొని పెట్టేవాళ్ళు. ఈరోజు మనం నంబర్ వన్లో ఉన్నాం. అలాగే ఫైట్ మాస్టర్స్ మనోళ్ళు అంటే వీళ్ళు దేనికి పనికిరారన్నారు. ఈరోజు నంబర్ వన్లో ఉన్నాం. వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీని గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, డైరెక్టర్స్ డే ఘనాతిఘనంగా జరగాలి. అలానే మీరందరూ ఎలా ఉండాలి, అందరు మెంబర్లకి డెఫినెట్గా మంచి పోషకాలు ఇవ్వండి. బట్ ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గురువుగారు కూడా ఇప్పుడు పని కల్పించండి, డొనేషన్లు ఇవ్వకండి. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళల్లో ఆ ఫైర్తో బయటకు వస్తే మన ఈ డైరెక్టర్లందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇంతకంటే ఈ సంస్థకి ఒరిగేదేమి కాదు. కష్టానికి డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అనేది ఉండాలి. ఎయిదర్ అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ట్రస్ట్లు మా ఇవి ఉన్నాయి, వాటి సైడ్ నుంచి కూడా ఇప్పటికి కూడా నేను మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రస్ట్ ఉంది. మేజర్గా వచ్చేది డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచే వస్తుంటాయి లెటర్లు. నేను అక్కడ చైర్మన్గా కూర్చొని ఇదేమిటయ్యా అక్కడ ఎవరా అనగానే రఘు పంపేయండి అంటారు. కష్టానికి డెఫినెట్గా ఉన్నాం, కానీ ఎదుగుదలకు మాత్రం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ రోజు ఏ అవసరం ఉన్నా శంకర్ డెఫినెట్గా ఇక్కడ ఉంటాం. ఆ రోజు అదే ఈ శంకర్కి అలానే చెప్పాను, మీకు అలా చేస్తున్నా. మీ ఎంటైర్ టీం చాలా గొప్పగా లీడ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. ఘనంగా డైరెక్టర్స్ డే జరగాలి, గురువుగారు బర్త్డే మనం ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ. అందుకే కాకుండా ఎన్నో సినిమాలకు వాళ్ళు ఆయన ఊపిరిపోసారండి, నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్ బట్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఒక కామెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సీరియస్ రోల్స్ కూడా చేశారు. సో డైరెక్టర్గా కాకుండా ఆయన యాక్టింగ్ కూడా చేసి ఎన్నో సినిమాలకి ఊపిరిపోసారు. ఇంగ్లీష్లో సామెత ఉందండి, అ గ్రేట్ లీడర్ ఈజ్ అ పర్సన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్ అని. ఆ క్రెడిట్ ఆల్వేస్ దాసరి నారాయణ గారికి దక్కుతుందండి. ఆయనే కాకుండా ఆయన ఎంతోమంది డైరెక్టర్ని తయారు చేశాడు. హీ హాజ్ గివెన్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ టు ఇండస్ట్రీ. ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పటికీ ఉండిపోతుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ లెగసీ. ముందు తరాలు కూడా ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళం. ఈరోజు కార్మికులకి ఏ కష్టం వచ్చినా, ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు కళ్యాణ్ గారికి పెద్దలందరూ చెప్పినట్టుగా కార్మికులుగానే కాదు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికైనా ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా మొదటగా అక్కడికే వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత కష్టాలు ఇవ్వని కాదు, ఆ తర్వాత కూడా ఛాంబర్ ఉంది కాబట్టి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు లేదు అనేది లోటైతే మనకు కనబడుతుంది. ఆ లోటుని ఎలా పూడ్చాలో పెద్దలందరూ కూడా ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా మా కార్మికుల పక్షాన్ని కోరుతున్నాం. ఎందుకంటే దాసరి గారు ఇందాక చెప్పినట్టుగా ఆ గేట్లోకి వెళ్తే ఏంట్రా మీ కష్టం అనేది, ఎవరికి మధ్య కష్టం ఏంటి, ప్రొడ్యూసర్స్తోనా లేకపోతే ఎవరితో మీ కష్టం అని అందరినీ పిలిచి మాట్లాడి ఒక మధ్యవర్తిగా ఉండి ఛాంబర్కి కార్మికులకి అందరికీ ఒక సయోధ్య చేసేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేరు అని మనం ఫీల్ అవుతున్నాం. అలాగే అటువంటి కార్మికుల పక్షాన ఏ కష్టం వచ్చినా చెప్పుకునే మనం ఆ డైరెక్టర్కి చెప్పుకుంటాం. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏదైనా సరే మనం ఇండస్ట్రీకి మూలం కాబట్టి అటువంటి డైరెక్టర్ గారిని ఒక పెద్ద డైరెక్టర్గా మనం కోల్పోయాం. కానీ ఆ డైరెక్టర్స్ యొక్క ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈరోజున్న నాయకత్వం ఒక కమిటీ, డైరెక్టర్స్ అసోసియేషన్ వీరశంకర్ గారు ఆధ్వర్యంలో, అలాగే ఆ డైరెక్టర్స్ డే నెలకొల్పిన మన ఎన్శంకర్ గారు, వారు ఏదైతే ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనని వారు స్వాగతిస్తూ డైరెక్టర్స్ డే ఇందాక చెప్పినట్టుగా ఒక 4 మూలల ఒక ఫిల్మ్ క్లబ్లో కానీ ఛాంబర్లో చేసుకోవటం కాదు, ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి అనే విధంగా వారు కార్యక్రమం నిర్వహించటం, ఆ ఎలక్షన్ వల్ల ఆ కార్యక్రమం పోస్ట్పోన్ కావడంతో, ఏది ఏమైనా సరే మా ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరఫున వారు డైరెక్టర్స్ డే చేస్తున్నారు. వారు ఒక డైరెక్టర్స్ డేకి మా ఫెడరేషన్ 24 శాఖల నుంచి ఏ యొక్క సహాయం కావాలన్నా, మా యొక్క ఎటువంటి పనులు కావాలన్నా కానీ పనుల్లో కానీ, ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కావాలి, మ్యాన్ పవర్ కావాలి. అటువంటి మ్యాన్ పవర్ విషయంలో కానీ 24 శాఖల నుంచి ఎటువంటి మ్యాన్ పవర్ కావాలన్నా కానీ మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక నిలువెత్తు విగ్రహం ఈ కాంపౌండ్లో ఉంది. ఆ కాంపౌండ్లో ఆ విగ్రహం పెట్టేదానికి నాకు చాలా అడ్డంకులు ఎదురైనవి. అయినప్పుడు ఈ సొసైటీలో
కాజా సూర్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్ కొరవ అన్ని విషయాలు వదిలేయండి, ఈ ఇండస్ట్రీకి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తామో ఆయన లేడు. కనీసం ఇక్కడికి వస్తే ఆ విగ్రహం అన్నా కనిపిస్తే అమ్మ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు అనే భయం ఉంటుంది సార్. దానికే ఈ పరిస్థితికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఆయన ఇచ్చారు. ఆయన కమిటీలో చాలామంది ఆయనకి అబ్జెక్షన్ చెప్పినా లేదు చేస్తున్నాం అని పట్టుదల పట్టించారు. థ్యాంక్ యూ సార్ మీకు మీ సొసైటీ. శంకర్ మేడం, తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్, కళ్యాణ్ గారు, మిగతా సీనియర్ దర్శకులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభ నమస్కారాలు. గురుగారు బర్త్డే సందర్భంగా దాదాపు 151 మంది దర్శకులకు సన్మానం అనకూడదు, అది అభినందనలు తెలియజేయడానికి గురుగారు అందరినీ పిలుచుకొని తన కౌగుల్లో చేర్చుకున్న సందర్భంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు గురుగారి పుట్టినరోజున డైరెక్టర్స్ డే చేస్తే బాగుంటుందని వారు ఆ రోజు చెప్పటం సభలో హర్షధ్వానాల మధ్య మేమందరం కూడా ఆనందపడ్డాం. చాలా మంచి ప్రపోజల్ అని. ఎందుకంటే ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టారుంటారంటే ఆయన విశ్వనాథ్ గారు దాసరి గారిని దశాబ్దాలుగా గమనిస్తుంటారు. దాసరి గారు ఒక ఆపద మొక్కలవాడు, ఆపద బాంధవుడు, కాబట్టి ఆయనకే అర్హతలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రతిపాదించటం, ఆ తర్వాత కాలక్రమేణా అది మేము ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళని ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా దర్శకుల సంఘంలోని సభ్యులందరూ అలాగే సీనియర్ దర్శకులు మిత్రులందరూ కూడా దీన్ని అభినందించి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈరోజు వరకు డైరెక్టర్స్ డేని ఘనంగా చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేశారు, వాళ్ళ భాగస్వామ్యాన్ని పంచారు. ఇప్పుడు వీరశంకర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డే ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రోత్సహించడానికి అందరం ఉన్నాం. అలాగే ఛాంబర్ నుంచి కానీ, ఫెడరేషన్ నుంచి కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, దర్శకుల సంఘంలోని సభ్యుల నుంచి కానీ, అలాగే బిజీగా ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, అనిల్ రావుపూడి, వాళ్ళ టీం విజయ్ కానీ, అనిల్ రావుపూడి కానీ, వీళ్ళంతా కూడా ఆ రోజు మేము చేసినప్పుడు ఎంత ప్రోత్సాహంగా ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసుకున్నారో ఆ డేని, ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహంతో అదే ఉత్సాహంతో అందరినీ కలుపుకొని చేయటం కూడా నిజంగా అభినందనీయం. మనందరం కూడా ఆ కల్చరల్ కమిటీకి ఒకసారి అభినందన తెలిసి చప్పట్లు కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే కమిటీ సభ్యులందరికీ పేరున ముఖ్యంగా వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డికి, రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు అనుకుంటా, సాయి రాజేష్, వశిష్ఠ వెళ్ళిపోయాడు, ప్రతి ఒక్కరికి పేరున కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ట్రస్ట్ నుంచి, ట్రస్ట్కి ఒక గ్లామర్ రావడానికి కారణం డైరెక్టర్స్ డే జరుపుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారి సంకల్పం అది. ఆ రోజు చిరంజీవి గారు ఆ ఫంక్షన్లో పాల్గొని 20 లక్షలు ట్రస్ట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు ఒక డైరెక్టర్స్ డే అనేది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీల్లో వచ్చింది. ఆ గ్లామర్కి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సందర్భంగా అన్నయ్య కూడా నేను దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ నుంచే మేహర్ రమేష్ గారి కృషి చాలా గొప్పది, అది వేరే సందర్భంలో చెప్తాను, ఈ సందర్భం లేదు కాదు కాబట్టి. ట్రస్ట్ సంబంధించి మేయర్ రమేష్ గారు కానీ, నేను కానీ, మిగతా సభ్యులందరూ కూడా, అందరూ డైరెక్టర్స్ అలా 11 మంది ఉన్నాము, అందరం కూడా వాళ్ళ తరఫున మేము మాటిస్తున్నాం, మీ కార్యక్రమానికి 100% మీతో ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం, మీకు ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి సభ్యుడు కూడా అలా ఉండాలని కూడా ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాను. ఒక కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, పొరపాటు జరగకుండా ఎవరు చేయలేరు, మన ఇంట్లో కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇల్లుగా మన కుటుంబంగా భావించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టి జరిగిన మంచిని ప్రోత్సహించే విధంగా, జరిగిన మంచిని అభినందించే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఆ మంచి మనసుతోని అట్లాంటి ఒక విశాల హృదయంతో మీరందరూ ప్రవర్తించాలని, మీ ప్రవర్తన, మీ భాగస్వామ్యం మిగతా ఆర్గనైజేషన్స్కి, మిగతా అన్ని సంస్థలకు కూడా ఇది తలమానికంగా ఒక ప్రోత్సాహకరంగా ఒక స్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. మేమందరం మీతో ఉంటాం శంకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
వార్డ్ నెంబర్ 47లో ఉండాల్సిన వాళ్ళం. దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నాం. నాకు దాసనారాయణ గారు కనీసం 45 సంవత్సరాల పైనుంచి పరిచయం. ఆయన హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో బిల్డింగ్ తీసుకుని తూర్పు పడమల సినిమా షూటింగ్ మొదలెట్టారు. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా అక్కడే సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన సారథి స్టూడియోలో ఒక మురళీమోహన్ శ్రీదేవితో ఒక పిక్చర్ తీశారు, మా బంగారక్కను. ఆ టైంలో నేను ప్రొడక్షన్ చేశాను ఆ సినిమాకి. ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ గురించి ఆయన ఎంతో వర్రి అయిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. ఆ తర్వాత సరే ఫిలిం నగర్కి వచ్చేదలికి, ఈ ఫిలిం నగర్కి ఫస్ట్ సొసైటీ పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఫిలిం నగర్. ఆరుగురు ఏడుగురు, ఒకటి దుక్పాడు మస్నారు గారు అనుపర్ణ పిక్చర్స్, రెండు రంజిత్ కుమార్ గారు, మూడు దాసనారాయణ గారు, కేబీ తిలక్ గారు, హనుమంతరావు గారు, ఇట్లా ఒక ఆరుగురు కలిసి ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఫస్ట్ రిజిస్టర్ చేశారు. మన కేక్ కటింగ్ ఉంది ఒకసారి బర్త్ ఓకే. సో ఆ రకంగా ఇవాళ ఈ ఫిలిం నగర్ ఇంత బ్రహ్మాండంగా ఉందంటే దానికి 100కి 100 పాళ్ళు దాసనారాయణ గారి ఆయన సంపూర్ణ సహకారం ఉంది. అట్లాగే ఆయన సహకారంతోనే అక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పెట్టగలిగాం. అట్లాగే ఆయన సహకారంతోనే ఇక్కడ ఫిలిం నగర్ దేవస్థానం టెంపుల్స్ కూడా కట్టాం. టెంపుల్స్ కూడా ఆయన అప్పుడు డొనేషన్ కూడా ఇచ్చారు, లిఫ్ట్ ఏదో సంబంధంగా ఇచ్చారు. ప్రతిదీ కూడా ప్రతిదానికి నేనున్నాను. ఆయన లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఏది జరగలేదు, జరగబోదు. ఆ రోజు ఆయన దాసరి దర్శకరత్న కాదు, ఆయన దాసరి రత్న. దాసనారాయణ గారి పేరులోనే ఆయన రత్నం అంటారన్నమాట. ఎవరికైనా సరే అసలు ఎవరిని అడిగినా నేను గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను, గురువుగారితో మాట్లాడతాను. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ, మంచి కానీ చెడు కానీ, ఫ్యామిలీ అఫేర్ కానీ ఇంకో సంబంధమైన విషయమైన కానీ, ఏ విషయమైనా సరే అన్నిటికీ నేనున్నాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఎంతోమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడో నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు నాకు ఈ చిత్రపురి విషయాల్లో కూడా ఒకసారి కోఆపరేటివ్ రిజిస్ట్రార్తో మాట్లాడదాం, ఒకసారి నాతో మాట్లాడిస్తానని చెప్పి నన్ను ఎన్నోసార్లు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన సలహా సంప్రదింపులు తీసుకుని ఇవాళ ఈ ఫిలిం నగర్ని ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారంటే ఆయన విగ్రహం పెట్టింది. ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన లేకపోయినా ఆయన విగ్రహం ఉంటే ఫిలిం నగర్లో ఆయన ఉన్నట్లు లెక్కే. ఆయన మెంబర్షిప్ నెంబర్ కూడా ఫిలిం నగర్లో 5వ నెంబర్. ఆయన ఆ రోజుల్లో 700 మంది మెంబర్స్ ఉంటే ఆయన మెంబర్షిప్ నెంబర్ 5. ఆయన ప్లాట్ కూడా ఉండేది ఇక్కడ, కానీ ఆయన ఇచ్చేసినట్టున్నారు ఎవరికో. సో అంత మహానుభావుడు ఇవాళ మన మధ్యలో లేకపోవటం మన దురదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ కూడా, ఇకపోతే ఈరోజు మా గురువుగారి జయంతి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. నేను మా గురువుగారి దగ్గర 1971 ఆయన దర్శకుడు కాలేదు, ఇంకా రైటర్గా పనిచేస్తున్నాను. ఆయన దగ్గర జాయిన్ అయ్యానప్పుడు ఆయన నన్ను అప్రెంటీస్గా తీసుకెళ్ళి మహమ్మద్ బియన్ తొగ్గులక్ అనే సినిమాకి అప్రెంటీస్గా పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆ సినిమా అయిన తర్వాత ఊరు కుప్పకారి అయిన తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చి ఇంకక్కడే కంటిన్యూ అయ్యాను గురువుగారి దగ్గర. గురువుగారి దగ్గర చాలా సాన్నిహిత్యం ఉండేది నాకండి. గురువుగారు ఒక కార్మికుడు అన్నా ఆర్టిస్ట్ అన్నా ప్రాణం ఇచ్చేవారండి. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, రెండు ఎగ్జాంపుల్స్ అండి. కేవి చలంగా రోజు గురువుగారిని పలకరించేవాడు ఆయన మద్రాసులో. డైలీ ఫోన్ చేసేవాడు, గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అని. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న టైంలో ఏమయ్యా పొద్దున్నీ కేవీ చలం కనపట్లేదేంటి, కేవీ చలం కనపట్లేదేంటి అని ఆయన మధ్యాహ్నం వరకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారండి. ఏమయ్యాడు ఏంటి అసలు రాలేదు అది ఇది అని చెప్పి ఇంకా ఆయన షూటింగ్ ప్యాకప్ చేసుకుని మద్రాసులో దరిదాపుల్లో 5 గంటలకు ఇంటికి వచ్చేసి ఇక మమ్మల్ని అందరినీ పిలిచి కేవీ చలం ఏమయ్యాడో కనుక్కోండి అంటే మొత్తం అంతా గాలించేవండి. 2 ఇళ్ళకి వెళ్ళాం, రాలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరో చెప్పారు రంగరాజపురం గేటు దగ్గర ఎన్న పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది అని. గురుగారితో చెప్తే వెళ్ళండి అశుభవార్తలు చెప్తారు మీరు అన్నారు. అయినా పట్టుబదలని విక్రమార్కులేగా మేమందరం తిరిగాం. భరద్వాజ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు కదండి. ఫైనల్గా ఆయన బాడీని మార్చురీలో కనిపెట్టామండి మేము, కేవీ చలం బాడీని.
గురువు గారికి ఫోన్ చేస్తే అమ్మ అని బోర్ని ఏడ్చేసి ఆయనండి ఆ బాడీని తీసుకురావడానికి పర్మిషన్ తీసుకొచ్చి నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు సార్ ఆయనండి. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారండి. అలాగే భాస్కర్ రెడ్డి గారు, భాస్కర్ రాజు గారు మేఘ సందేశం షూటింగ్ చేస్తూ అక్కడ ఒకరోజు మద్రాసు వెళ్ళొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఐపో పత్తా లేకుండా పోయారండి. ఏమైపోయారు ఏంటని ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసాం ఎక్కడ మాకు దొరకలేదండి. ఆయన దొరకకపోతే ఫోన్ చేసి చెప్పాడు ఆయన పద్మ గారికి, పద్మ పనిచే టీవీలో యాడ్ ఇయ్యి ఆయన ఫోటో ఇచ్చి అని యాడ్ ఇచ్చామండి. యాడ్ ఇస్తే ఒక లేడీ డాక్టర్ ఫోన్ చేసింది మిడ్ నైట్, ఏమండి ఈ వ్యక్తికి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను పలానా జనరల్ హాస్పిటల్లో పలానా ఇదిలోను మద్రాసులోను అని చెప్పిందండి ఆవిడ. వెంటనే గురువుగారికి చెప్తే గురువుగారు డబ్బిచ్చి మమ్మల్ని అందరినీ పంపించి ఆయన మళ్ళీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తెప్పించాడండి ఆయన. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఒకసారి మద్రాసులో ఒక డైరెక్టర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ చనిపోయాడు. అతను ఫ్యామిలీకి డొనేషన్ కలెక్ట్ చేయాలని గార సత్యం గారు, గంగాధరు ఇట్లాంటి వ్యక్తులందరూ కలిసి నా దగ్గరికి వచ్చి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అన్నారు. ఫిక్స్ చేశాను. వెళ్ళారు వీళ్ళు. చల్లగా పన్న వ్యక్తి చనిపోయాడు కదా సార్, డొనేషన్ ఏదో కలెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక 5-10 ఇస్తే బాగుంటుందండి, సాయంత్రం నరసింహరావుకి ఇస్తాను నేను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ రాత్రి నన్ను పిలిపించి ఒక కట్ ఇచ్చాడండి, చూస్తే 100,000 రూపాయలు అండి అదండి. వీళ్ళు 100,000 కలెక్ట్ చేసి ఆయనకి పంపించాలనుకున్నారు, కానీ 100,000 ఉంది దాంట్లో అతనండి. అలాగే ఓ జూనియర్ ఆర్టిస్టు మా ఇంటికి వచ్చింది ఓ రోజు, నేను అప్పటికి డైరెక్టర్ని, సార్ మా పిల్లకి ఫీజు కట్టాలి అది ఇది కొంచెం గురువు గారి దగ్గరికి నాకు పర్మిషన్ ఇప్పించండి అందండి. అక్కర్లేదమ్మా నేను చెప్తాను, నువ్వు ఏంటి ప్రాబ్లం చెప్పండి, పిల్లకి ఫీజు కట్టాలి ఈ నెల అది ఇది వెళ్ళి చెప్పాను గురువుగారితో అండి. చెప్పగానే గురువుగారు అన్నారు సంవత్సరానికి ఎంత అవుతుందో కనుక్కొని చెప్ప 10 సంవత్సరం అమౌంట్ నా చేతికి ఇచ్చి కట్టించాడు సార్ ఆయన. ఇలాగ ఆయన చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా, 2-3 రోజులు సభ అవ్వదండి. అలాంటి పనులు చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి. డెఫినెట్గా ఇందాక చెప్పారు ఎవరో, ఇలాంటి వ్యక్తి మళ్ళీ రారు ఇంకా ఇండస్ట్రీలో, ఈ లోటు పోడ్చాలి అని చెప్పండి. అలాగే శిష్యుల మీద ఎంత ప్రేమ చూపిస్తాడు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మిగిలిన టాపిక్ వెళ్ళిపోతాను నేనండి. నేను ఎందుకో ఆయన దగ్గర పనిచేస్తూ ఒకసారి నాకు ఆయన మీద కోపం వచ్చిందండి, ఎందుకో తెలీదు. కోపం వచ్చి ఈయన దగ్గర నుంచి మానేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. వారం రోజులు తిరిగాను ఆయన చుట్టూ వెళ్ళి, ఏమండి గురుగారు నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి, నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి చెప్పడానికి, కానీ ఆయన కళ్ళకు చూసి నేరుగా చెప్పలేం మనం అండి. ఇద్దరు వ్యక్తులు ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం నేరుగా కళ్ళల్లో చూసి చెప్పలేని వ్యక్తులు ఎన్టీ రామారావు గారు, దాసరి నారాయణరావు గారు. నాకు తెలిసి నేను వారం రోజుల తర్వాత అవతల ప్రెషర్ ఎక్కువైంది, ఏమంటే మీరు వచ్చి జాయిన్ అవుతా అన్నారు దర్శక శాఖలోను, మరి రావట్లేదండి సినిమా స్టార్ట్ అవ్వబోతుంది అనండి. నేను వెళ్ళి తల ఉంచుకుని ఆయన్ని చూడకుండా రెండింటి దాకా కూర్చున్నాను. ఆయన అన్ని సమస్యలు పూర్తి చేసి రావయ్య నరసింహారావు భోంచేద్దామన్నాడు. ఒక్క నిమిషం సార్ అన్నాను, అలా కూర్చున్నారు. నేను తలంచుకుని వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతాను సార్ అని చెప్పి వచ్చేసాను సార్. నేను ఆయన మహానుభావుడు ఎక్కడున్నా మీ పేరు నిలబెడతానంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడని చెప్పాడు. అంటే నేనే సింబాలిక్ షాట్ తీస్తాను అనుకున్నాను, కానీ మావాడు కూడా చెప్పాడు నాకు సింబాలిక్గాను అనుకున్నాడా ఏంటో ఆయన. నేను వచ్చేసానండి. వచ్చేసిన ఒక గంటకి మా ప్రొడ్యూసర్ గారు ఒక ఆయన వచ్చాడు, దిడ్డి శ్రీహరరావు గారు వచ్చి, ఏమంటే గురువుగారి మీద యుద్ధం ప్రకటించారట అన్నాడు. నేనంతటి వాడిని సార్ ఆఫ్టరాలు ఆయన యుద్ధం ప్రకటించడానికి లేదు, మీరు మానేసి వెళ్ళిపోతున్నానని చెప్పి వచ్చారట అక్కడ. ఆయన భోజనం చేయలేదు, కూర్చుని ఉన్నాడు, ఇప్పుడు 3:30 అయింది చూడండి సార్ మధ్యాహ్నం అన్నాడు. అంచేత నీకు పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి వేరే చోట, బట్ ఇటువంటి ఎఫెక్షన్ చూపించే మనిషి దొరకడు, గురువు దొరకడు, చూసుకోండి మీరు అన్నాడు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, మీరు రావాలనుకుంటే కారులో కూర్చోండి, వద్దనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు ఆయన దిడ్డి శ్రీహరరావు గారు. నేను కారులో ఎక్కి కూర్చున్నాను 2 నిమిషాల తర్వాత. వెళితే నిజంగా ఆయన చెప్పినట్టుగా ఎక్కడైతే అక్కడ కూర్చున్నాడు, ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడు. నన్ను చూశాడు, ఆనందం పట్టలేక, ఒరే రాము 2 కుర్చీలు తీసుకురారా అన్నాడు. నాకు శ్రీహరరావు గారికి కుర్చీలు వేయించాడు. వేయించి ఫుడ్ ఏదన్నా ఉంటే చూడరా ఆకలేస్తుంది అన్నాడు మా ముగ్గురికి ఫుడ్. అటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారండి.
అందుకే కే విశ్వనాథ్ గారు అంతమంది దర్శకులకు సన్మానం చేసినప్పుడు సభలో ఒక మాట ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సినిమాకి ఒక వ్యక్తి ఉంటాడు, అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతనికి పేరు ప్రతిష్ట లేకుండా చేస్తుంది ఇండస్ట్రీ, అతను పేరు ఫోకస్లోకి రావాలి అని తీసుకొచ్చినటువంటి వ్యక్తే దాసరి నారాయణరావు. సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడు కెప్టెన్, వాడు ఆధీనంలోనే 24/7 పనిచేస్తాయి అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం డైరెక్టర్స్ డేగా ప్రకటించుకుందాం అన్నారు, దాన్ని ఆచరణలో పెట్టారు శంకర్ గారును, రామ్ప్రసాద్ గారు, కాశీ గారు, కాశీ గారు ట్రెజరర్, ఆ కమిటీ అంతా మొత్తం మీద పెట్టారు. ఈరోజు అటువంటి డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి చాలా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి శంకర్ గారు ప్యానల్లో నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి దర్శకులు, పెద్ద పెద్ద దర్శకులు, వాళ్ళు టైము చాలా వాల్యుబుల్ టైం వారికి, అయినా కూడా అది పక్కన పెట్టి వారి వెనకాల వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే గురువు గారు ఫంక్షన్లో May 4th వస్తుందంటే అదరగొట్టేస్తూ ఉంటారు ఫంక్షన్లో. నిన్న కాక మొన్న ఇదిగో మా టోపీ వాళ్ళ గారు రామ సత్యనారాయణ గారు మరి అత్యద్భుతంగా ప్రసాద్ రాబులో నిర్వహించాడు ఆయన. రేపు 5వ తారీఖు రేపు మళ్ళీ శిల్పకళా వేదికలో చేస్తున్నాం మేము. ఇలాగా మొత్తం మీద అత్యద్భుతంగా చేయడం అందరికీ కృతజ్ఞతలు వెళ్ళిపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. దాసరి గారి బర్త్డే అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది నాకు తెలిసి ఆయన బర్త్డేకి వెళ్ళి విష్ చేసినప్పుడు ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. అలాంటి నోట్ ఆ నోట్లో ఒక 5 6 నా దగ్గర ఉన్నాయి, వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయనకి బంధుత్వం కూడా ఉంది. మా పిన్ని కేసరి గారిని, కేసరి గారి భార్య మా పిన్ని మణిపిన్ని, బట్ ఆయన ఎప్పుడు బంధుత్వంగా నేను ఎప్పుడు కలవలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో లేదా డైరెక్టర్గానో వెళ్ళి కలిశాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది, ఆయన క్వాలిటీ అది. ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈవెంటు, డైరెక్టర్స్ డే ఈవెంటు పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనందరం మనం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలమో అందరం చెప్పాలి. థ్యాంక్ యూ. నరసింహారావు గారు మాట్లాడుతూ మా టోపీ వాళ్ళ చేశాడు, రేపు మేం చేస్తున్నాం అని చెప్పారు. వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది నాకు. నేనేమంటానంటే నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ ఒకటే దాసనారాయణరావు గారికి డైరెక్ట్ డే రోజునే చేస్తాం. అట్లీస్ట్ సినిమాకి సంబంధించిన బయట వాళ్ళు ఎవరైనా చేసుకుంటే చేసుకో, సంఘాలు మనకి సంబంధం లేదు, కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా కానీ, టోపీ వాళ్ళు అవ్వచ్చు, రెలిగ్నెన్స్ మీద అవ్వచ్చు, భరద్వాజ్ అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, ఎల్ అవ్వచ్చు, అందరూ డైరెక్టర్స్ డే అంటే ఇక్కడే మన డైరెక్టర్స్ అసోసియేషన్ చేసే దాంట్లోనే కావాలంటే శాఖ మీ ఇది దాన్ని ఒక చిన్న ముక్కగా తీసుకో, 1 గంట మీరు తీసుకోండి, చేసుకోండి పొద్దున్నే సాయంత్రం చేసుకుందాం కావాలంటే. అంతేగాని వేరే కొంపట్లు పెట్టి మళ్ళీ అక్కడ ఏదో చేసి గురువుగారి పేరు చెడగొట్టద్దు. మనం గురువుగారి పేరు నిలబెడతానికి ప్రయత్నం చేస్తాం, చెడగొట్టకుండా వస్తాం. థ్యాంక్ యూ. ఈ హాల్ ఉందంటే ఈ హాల్కి, ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా దాసరి నారాయణరావు గారే ఉండి చేశారు. అలాగే మద్రాస్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఫిఫ్సీని కానీ, ఇక్కడ మన ఏపీ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ, చిత్రపురి కానీ, ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా ఆయన శాసనమే దాని ప్రకారమే నడిచేది. ప్లస్ ఈ May 4 ఆయన పుట్టినరోజు నాడంటే 24 క్రాఫ్ట్లో పుట్టినరోజుగా భావించి అందరూ కూడా అటెండ్ అయ్యేవారు. అది దాసరి నాయుడు. ఇక దాసరి నాయుడు గురించి చెప్పాలంటే ఆయన ఎంత పెద్దాడైనా, ఆయన ఒక పొలిటీషియన్ అయినా, ఒక ప్రెస్ అధిపతి అయినా, ఎన్ని విభాగాల్లోకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు ముచ్చటగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారిగానే చెప్పుకుంటానికి చాలా ఇష్టపడేవారు. ప్లస్ మా ఎలక్షన్స్ మా ఇదిలో కూడా అంత పెద్ద ఆయనైనా కూడా ఓట్లు లిస్టు తీసుకుని వాళ్ళకు ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, మన వాళ్ళని గెలిపించుకోవాలి, అది ఇదని ఆయన అలా తాపత్రయపడతా గొప్ప వ్యక్తిగా ఉండేవారు. దాని తర్వాత దేవీవరప్రసాద్ గారు మద్రాసులో రోజుకి ఎన్నో పంచాయతీలు చేసేవారు. ఆ దేవీవరప్రసాద్ గారు ఆఫీసులో 2 లక్షల ఖర్చు అయ్యేది పర్ డే కూడా చూసుకుంటే, ఎన్నో పంచాయతీలు. అలాంటి దేవీవరప్రసాద్ గారి
బాడీ కిమ్స్ హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటే డబ్బులు లేకపోతే దాసరి నారాయణరావు గారు ఇచ్చిన డబ్బులతోనే బాడీ బయటకు వచ్చింది. అంటే నిర్మాతలు ఎంత ఎత్తు ఎదిగి ఎంత ఎత్తుకు వెళ్ళినా కూడా ఫైనల్గా చనిపోయే రోజుకి బాడీ బయటికి రాని పరిస్థితిలో కూడా నిర్మాతలు వెళ్ళిపోతున్నారంటే నిర్మాతల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే అన్ని క్రాఫ్ట్లు అన్నిటికీ ఉండి అన్నిటికీ మూలస్తంభం ఒకే ఒక్కడు, మళ్ళా తిరిగి రాని ఆ ఒకే ఒక్క పేరు, దట్ ఈస్ దాసరి నారాయణరావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఇప్పుడే వీరశంకర్ గారు చెప్పారు చాలా క్లుప్తంగా మాట్లాడమని, చాలా క్లుప్తంగా మాట్లాడమని చెప్పారు. నిజంగా క్లుప్తంగా మాట్లాడకపోతే ఆక్సిజన్ అందుకే అందరం ఇక్కడ పడిపోయేలా ఉన్నాం. నా పరిస్థితి కూడా అలాగే ఉంది, కొద్దిగా క్లుప్తంగానే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాసరి నారాయణరావు గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. సో May 4th May 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం. నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసుగేస్తే ఒక 10,000 ఇస్తారంటున్నారు. సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుగు ఎన్ శంకర్ గారికి. సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు. సో జోక్స్ అపార్ట్, ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో నేను చేస్తున్న ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేము అందరం ముందుకు రావడానికి, మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి హెల్త్ఫేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా. సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ May 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు దగ్గర? 19th రోజు ఐపీఎల్ ఉందా ఒకసారి గురించి? ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను. నేను నిన్న ఎక్కడో మాట్లాడాను, ఏం మాట్లాడాను, బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా అట్టాను, బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా అట్టాను, వాళ్ళకంటే బాగా అట్టాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఒక డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరూ రావట్లేదు, థియేటర్స్ అన్నీ బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు, సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్, సో విజయ్ అండ్ అనుదీప్, జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్, వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్క్రిప్ట్స్ రాస్తున్నారు. సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం 15 రోజులుగా ఒక్కొక్క స్క్రిప్ట్ని, డైలాగ్స్, మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనకుండి విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు. అలాగే వశిష్ట కూడా పెద్ద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు, పెద్ద మెడ్లీ చేయబోతున్నాడు. చేయట్లేదా? చేస్తున్నాడు వశిష్ట కూడా చేస్తున్నాడు. మరి హీరోయిన్, ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు. సో ఆయన హీరోయిన్ ఎదుర్కొన్నాం వశిష్ట కోసం. అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి, అండ్ శైలేష్ కానివ్వండి, అండ్ శివ నిర్వాణ అయితే బాగా ఊపిరి ఉన్నాడు, మంచి అదే మంచి మాస్ ఐటమ్ చేస్తాడంట. సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డ్యాన్స్ చేస్తున్నారంట. అలాగే నందిని రెడ్డి కూడా, సో తను ఒక స్కిట్ చేయబోతుంది, తను చేయనంట కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను. అండ్ అలాగే హరీష్ శంకర్, యాక్చువల్గా May 4th అయితే హరీష్ శంకర్ యూఎస్లో ఉన్నాడు, తప్పించుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపిమల్లేని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట, మ్యాంగ్లూర్ వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్, బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నన్ను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే, నేను తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ
that's useful to our community. So this is the time to come and show our unity. So further ga event idi rebu chesaka adi goppa event avutha అది అంతంత మాత్రం ఏంటో వద్దా, మేము ఏం పట్టించుకోం, బట్ ఒక్క రూపాయి వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి ఉంటుంది. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదా అనేది డిపెండింగ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దాసనారావు గారి జన్మదిన సందర్భంగా మనందరం కలుస్తాం, అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గురువుగారి జయంతి సందర్భంగా కేక్ కటింగు, అలాగే డెడ్స్ డే కేక్ కటింగ్, రెండు కేక్ కటింగ్లు ఉంటాయండి. ఆ తర్వాత దాసగారు అందరికీ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ, అలాగే మేము కూడా భోజనాలు అరేంజ్ చేసాం అందరికీ ఆయన స్మారకార్థం. సారీ గోపి, రెండు మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. గోపి అన్నకి ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంట పడుతున్నందుకు వీరశంకర్ కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండి ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది అయింది. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు, ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ దగ్గర చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసనారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు, అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసనారాయణరావు గారు గురించి పెద్దవాళ్ళందరూ చెప్పారు. దాసనారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్. అది నా ఫస్ట్ ఫిలిం డాన్స్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు రాష్ట్ర గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్స్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది, ఏంటంటే గురువుగారు రమ్మన్నారు. అంటే నేను నైట్ 7:30-8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిలిం చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు, ఇప్పుడు అనిల్లు వీళ్ళందరూ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చేయి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఇది ఒక్క ఇయరే కాదు, ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని, డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.
హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి, ఇంత విజయవంతంగా చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంకొక నిమిషం, దయచేసి ఇక్కడ భోజనాలు ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు, ప్రెస్ వాళ్ళు కూడా ప్లీజ్. థ్యాంక్ యూ.